సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఆర్టీడీఓ ఆఫీస్ ఆవరణలో ఏటీఎల్ నారాయణ స్వామి ఆధ్వర్యంలో ఏరియా లెవెల్ ఆఫ్టర్ ఫెస్టివల్ కార్యక్రమం మడకశిర పరిగి మండలంలో నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుందని ఫెస్టివల్ ద్వారా తెలుస్తుందని ఆర్డి మల్లికార్జున తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డి మల్లికార్జున, ప్రధాన ఉపాధ్యాయురాలు గిరిజ, ఉపాధ్యాయులు దత్తాత్రేయ, సాయిప్రభ, ఆర్టీడీ సిబ్బంది, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. ఫాదర్ ఫెరర్ గారు, సిస్టర్ యాన్ ఫెరర్ గారు, మాన్సో ఫెరర్ గారు ఇలాంటి కో కరికులర్ యాక్టివిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా స్కూల్కి డ్రాప్అవుట్ శాతం తగ్గించాలని చెప్పేసి ఫెరర్ గారి యొక్క కళ. ఒక్కొక్క విద్యార్థిని విద్యార్థుల్లో ఒక్కొక్కరు ఒక ఆలోచనలో ఉంటారు. సో దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్తో స్కూల్కి రావడానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతోనే మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్ని కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆలోచన వచ్చింది ఉన్నటువంటి కార్యక్రమాల్లో ఇంకా కొత్త విధానం తీసుకురాగలిగితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసినారు. ఈరోజు ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 6 కార్యక్రమాలు ఈరోజు చేసినారు. ఇందులో రంగోలీ పూర్తిగా మార్పు చేసినాం. ఎప్పుడు చుక్కలు పెట్టి ముగ్గులు వేసేవాళ్ళు, ఇప్పుడు చుక్కలు లేకుండా వితౌట్ డిజైన్తో తయారు చేసుకోవచ్చు. టెక్నాలజీ పెరిగింది, యూట్యూబ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కొత్త ఆలోచనలతో మరి టీచర్స్ దీని మీద ఆలోచన చేసి పిల్లలు నేర్పించుకోగలిగితే చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. ఒక రంగులు ఒకటే కాదు, పేపర్ కటింగ్స్ దొరుకుతుంది, మట్టితో బొమ్మలు తయారు చేసే దొరుకుతాయి, డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచన చేస్తారు. ఈరోజు మన ఆర్టీడీ సంస్థ ద్వారా ఆర్ట్ ఫెస్టివల్ని ఎంతో సంతోషంగా ఒక పండుగలా వాతావరణం ఈరోజు ఏర్పరచుకోవడం జరిగింది. దీనంతటికీ ప్రధాన కారణం ఎవరు? మనకి ఇదంతా కలవడానికి, మనం ఈరోజు ఇంత బాగా మనం సంతోషంగా గడుపుకోవడానికి కారణం ఎవరు? వాళ్ళ ఫాదర్ పిల్లల గారికి, వారి కుటుంబానికి, మనందరి తరఫున గట్టిగా చెప్పట్లతో ధన్యవాదాలు చెప్తాం. గ్రామాల్లో ప్రజలకు చేస్తున్నారు, ప్రభుత్వ అధికారులకు సంబంధించి స్కూల్ బిల్డింగ్ సభలు కడుతున్నారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. కానీ అందులో భాగంగా ముఖ్యంగా పిల్లలకు కూడా సంబంధించి సంవత్సరంలో ఒక 3 ఫెస్టివల్స్ మీకు సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఆర్ట్ ఫెస్టివల్, 2 క్విజ్ ఫెస్టివల్, 3 వచ్చేసి డ్రామా ఫెస్టివల్. మన సంస్థ పనిచేస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఆనిమిత్యం లాంటి పిల్లలు మట్టిలో మాడి పిల్లలకు కూడా సంబంధించి సంవత్సరంలో ఒక 3 ఫెస్టివల్స్ మీకు సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఆర్ట్ ఫెస్టివల్, 2 క్విజ్ ఫెస్టివల్, 3 వచ్చేసి డ్రామా ఫెస్టివల్. మన సంస్థ పనిచేస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఆనిమిత్యం లాంటి పిల్లలు, మట్టిలో మాణిక్యం లాంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళు దాగి ఉన్నారు, వాళ్ళని బయటికి తీయాలి, సమాజంలో వాళ్ళని పరిచయం చేయాలి, వాళ్ళు భవిష్యత్తులో ఒక మంచి స్థాయిలో వాళ్ళు ఉండాలి అనే సంస్థ ఆలోచన చేస్తూ దాదాపు సంస్థ వచ్చిన 75 సంవత్సరం నుంచి 1975 నుంచి ఈ కార్యక్రమాలు పిల్లలకు చేస్తూ రావడం జరిగింది. అన్ని రంగాల్లో పిల్లలు అభివృద్ధి చెందాలని ఫాదర్ ఫెరర్ యొక్క ఆశయం. అందులో భాగంగా ఈరోజు ఆర్ట్ ఫెస్టివల్ మనం జరుపుకుంటున్నాం. ఇందులో 6 ఈవెంట్స్ ఉన్నాయి. ఇవి చాలా ప్రధానమైనవి. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఆర్ట్ ఫెస్టివల్లో ముఖ్యంగా మనకి క్లే మోడల్ అంటే దానికి ఉన్నంత డిమాండ్ చాలా ఉంది. మనకందరికి తెలుసు, ఈ మధ్య కాలంలో పిల్లలు కూడా మీ పేరెంట్స్ చూసింటారు. ఇప్పుడు ప్లాస్టిక్ ని గవర్నమెంట్ అవాయిడ్ చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఉండీలు చిన్న ఉండీలు కొనాలన్నా కూడా 150 రూపాయలు చెప్తున్నారు. చిన్న ఉండే దగ్గర 50 రూపాయలు చెప్తున్నారు. ఫుల్ డిమాండ్ ఉంది. కాబట్టి ఈ మట్టితో కూడా మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళు చేసుకోవడం వల్ల సమాజంలో వస్తున్నాయి. అవునా జయరామ్? అందరికీ గురుకుల పాఠశాల సీట్లు వస్తాయి, లైఫ్లో సీట్ అయిపోతారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. విషయాల పేరు ఈ పిల్లలు చాలా వచ్చినాయి. ఏపీఆర్ స్కూల్ వచ్చింది, ఏపీఎస్డబ్ల్యూ వచ్చింది, కస్తూరిగా వచ్చింది, మోడల్ స్కూల్ వచ్చినాయి, నవోదయ వచ్చింది, బీసీ గ్రూపుల వచ్చింది, డిఫరెంట్ డిఫరెంట్. Thank you.
చాలా నువ్వే పెట్టుకోవు ఏటో సార్ తిరుగుతాడు ఆయన రాకుండా నీకు ఇస్తున్నాడు అంటే మిత్రుడు నారా స్వామి ఇక్కడ మడిశిర ఏరియా ఇన్ఛార్జ్గా ఏరియా కింద పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు ముఖ్యంగా ఆర్టీడీ సంస్థ గత ప్రతి సంవత్సరము ఇలాంటి ఆర్ట్ ఫెస్టివల్ జరుపుతూనే ఉంటున్నాం. ఇప్పటికీ ఒక 35 ఏళ్ళ నుంచి సంస్థ మళ్ళీ ఏర్పాటు చేస్తూ ఉంది. ఇందులో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పిల్లల్లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి కళను బయటకు తీసి వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలనేది సంస్థ యొక్క ఆశయం. మరి ఆ విధంగా ఫాదర్ ఫెరర్ గారు, సిస్టర్ యాన్ ఫెరర్ గారు, మరి మాన్సో ఫెరర్ గారు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి ఎన్నో కొన్ని వేల మంది పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రతిభను బయట తీసి వాళ్ళ స్వతంత్రంగా జీవనం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరి అందులో భాగంగానే మళ్ళీ ఈరోజు కూడా ఈ మడకశిర ఏరియాలో మరి ఈ విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చేసి సంతోషం అందిస్తుంది. ఈరోజు పిల్లలు 40 మంది పిల్లలు ఇందులో పాల్గొనడం జరిగింది. మరి 2 మండలాల నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ ప్రధానంగా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి టీచర్స్ అయితేనేమి, కమ్యూనిటీ అయితేనేమి, ప్రతి ఒక్కరూ మరి వాళ్ళకు ఉన్నట్టు పిల్లలకు తర్ఫీదు ఇచ్చి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇందులో గెలుపునటువంటి పిల్లలకు మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళని అనంతపురం లెవెల్కు 14వ తేదీ మరి పాల్గొనే విధంగా వాళ్ళకి అవకాశం రావడం జరిగింది. మరి ఇది ఈ విధంగా చేయడం వల్ల మళ్ళీ ఆర్టీటీలో ఎంతోమంది పిల్లలకు ఇలాంటి అవకాశం దొరుకుతుంది. మరి దాంతోపాటు క్విజ్ ఫెస్టివల్ అని, డ్రామా ఫెస్టివల్ అని డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు మరి పిల్లలకు ఏర్పాటు చేయడం అనేది నిజంగా హ్యాపీ అనిపిస్తూ ఉంది. మరి ఈరోజు క్విజ్లో పాల్గొనేటువంటి పిల్లలు కూడా చాలామంది మంచి గురుకుల పాఠశాల చదువుకొని మరి అన్ని రంగాల్లో ఈరోజు పిల్లలు మరి చదువుతూ ఉన్నారు, ఉద్యోగాలు స్థిరపడమన్నారు. మరి దానికి యువతారం అంటే ఫాదర్ ఫెరర్ గారి కుటుంబం అని చెప్పి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. మరి ఈరోజు ఉద్యోగం ఇస్తున్నటువంటి ఎంతోమంది సిబ్బంది కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని మరి ఎంతోమంది సేవ చేయడానికి ఆర్టీటీలో కూడా అవకాశం కల్పించింది. మరి ఆ విధంగా వాళ్ళ ఆర్టీటీ ముందుకు తీసుకెళ్తూ ఉంది.